జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నాకు గత 10 డేస్ నుంచి వర్షాల వల్ల ఇల్లు మునిగిపోయినాయి మేడం. అధికారులు ఎవరు రాలేదు. 6 డేస్ తర్వాత వచ్చిండ్రు, ఎవరు నుంచినా రాలేదు. కార్పొరేట్ వచ్చి చేసిస్తలేదు, ఇల్లు పెట్టేట్ చేసిండు. దాని తర్వాత ఆయనకు కూడా అర్థం కాక లైట్ తీసుకున్నాడు. మున్సిపల్ వాళ్ళు, కలెక్టర్ వాళ్ళు మొన్న వచ్చిర్రు మేడం. మేము అడిగితే వాళ్ళు ఏమంటారు, మీ ఇల్లు ఎఫ్టీఎల్నియా, ఏం చేయమంటారు అని అడిగారు. మాకు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిర్రు, మాకు మాకు పర్మిషన్లు ఇచ్చారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది, లేఅవుట్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. మాకు అమ్ముతారు ఈ రాజకీయ నాయకులే, మాకు అమ్మింది ఒకళ్ళు. కానీ మాకు మా ఇప్పుడు ఏమైనా అడిగితే మాత్రం ఎఫ్టీఎల్ ఉన్నాయి మీ అంటారు. డ్రైనేజ్ వాటర్ అంతా మా దాంట్లోకి వస్తుంది. ఎదురుగా కాలనీ వాళ్ళకు మీ మీ డ్రైనేజ్ మా దాంట్లో కోసం కొంచెం అటు దడుతాయి. వాళ్ళు వచ్చి మీ చెరువయా అని వాళ్ళు ప్రతి ఒక్కరు ఎఫ్టీఎల్ మీ చెరువు అని మమ్మల్ని హీనంగా చూస్తున్నారండి. మమ్మల్ని కనీసం ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకుంటారు, ఎవరు పట్టించుకుంటారు. ఇప్పటి వరకు 10 డేస్ నుంచి మేము నీళ్ళలోనే బతుకుతున్నాం మేడం. ఇప్పుడు పర్మిషన్లు జ్ఞాపకం వచ్చినా ఇప్పుడు ఇప్పుడు అన్ని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంతవరకు మరి ఎక్కడ ఎక్కడ ఉంది ప్రభుత్వం, ఎక్కడ ఉంది? మాకు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు? మాకు బ్యాంక్ లైన్లు ఎట్లా వచ్చినాయి? మేము ఎట్లా కట్టుకోవాలి? ఇప్పుడు జాబ్లోకి పోతలే మేడం, జాబులు పోయినాయి మాయి. 10 డేస్ నుంచి జాబ్ అవుతుంది, జాబ్కి వెళ్ళకపోతే వాళ్ళు అవసరం లేదు బాబు నువ్వు ఇంటర్నే కూర్చొని అంటారు. మేము ఎక్కడ పోవాలో ఏం చేయాలి? ఇంతవరకు స్పందన లేదు మేడం. ఇంత హీనమైన పరిస్థితి నేను ఎక్కడ చూడలేము మేడం. మరి మేము ఇండియాలో ఉన్నామా, ఏ తెలంగాణలో ఉన్నామా, వేరే కంట్రీలో మేము ఎన్ఆర్ఐలమా, ఏంది మాకు అర్థం అవ్వట్లేదు. కనీసం ఇప్పటికైనా దయచేసి కేటీఆర్ గారు దయచేసి మనం దయించు, కనీసం వాటర్ పోయే సోర్స్ పెట్టి పర్మనెంట్ సొల్యూషన్ అనేది కొంచెం క్రియేట్ చేస్తే మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు టీఆర్ఎస్ మేము సపోర్ట్ చేస్తామని మనం చేసుకుంటున్నామండి. మల్లారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయినారు, ఇప్పటి వరకు మా కాలనీ సైడ్ రాలేదు. మాకు మేము బోడుపల్లి ఆయన గెలిచినాక 6 మంత్స్ మీటింగ్ పెడితే మేము అందరం ఆరాధ్య అక్కడికి వెళ్ళాము. ఆ రోజు డ్రైనేజ్ వస్తాయి, అన్నీ వస్తాయి, 1 ఇయర్లో మీకు క్లియర్ చేస్తామన్నారు. అప్పుడు కూడా ఎఫ్టీఎల్ గురించి మాట్లాడలేదు. మా కాలనీ రిఫర్ మేము ఎక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు వర్షాలు పడ్డాక కనీసం మా సైడ్ అయినా ఆయన రాలేదు. వస్తున్నారు రాజకీయ నాయకులు, అట్నుంచి అటే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంతవరకు మా కాలనీ సైడ్ ఆయన రాలేదు. మరి అంటే మా మేము ఓట్లేసి గెలిపించుకున్నది ఎందుకేనా మిమ్మల్ని మల్లారెడ్డి గారిని? అంటే మేము వేసిన ఓట్లతో వాళ్ళు గెలవలేదా? ఇదే నా పద్ధతి. ఇప్పటివరకు మా ఒక మినిస్టర్ ఆయన కూడా రాలేదండి, ఎవరు రాలేదు. మరి మేము మా ఇల్లు రేపు పొద్దున కూలిపోతే మాకేమైనా గవర్నమెంట్ సాయం చేస్తుందా చెయ్యదా? అంటే మీ బతుకులు మీరు సాగురాని మమ్మల్ని వదిలేస్తుందా? కనీసం అదన్న ఆన్సర్ ఏమంటే మన కలెక్టర్ గారు వచ్చారు అడిగినాము. సరే ఏం సార్ మా పరిస్థితి అంటే నీళ్ళు అన్నీ అయిపోయినాక చూద్దాం బాబు, ఇప్పుడు ఏం చేయగలరు చెప్పండి. మీరు చెర్లు ఉన్నారు, వాళ్ళు అంటారు, మా ప్రతి ఒక్కరు మమ్మల్ని హీనంగా చూస్తురండి. మరి ఏంది పరిస్థితి మా పరిస్థితి? అంటే మేము చనిపోమంటే ఇక మీ ఇక్కడనే సూసైడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ లోన్లు కట్టలేక ఈ జాబులు పోయి మేము బతకడానికి వేస్ట్ ఇంకా. దయచేసి గవర్నమెంట్ ఏమైనా చేసేది ఉంటే మాత్రం కొంచెం తొందరగా మా యాక్షన్ తీసుకుంటే ఏమన్నా మేము సేఫ్ అవుతాం.